మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మేము ఒప్పుకోం. ఎందుకో కూడా చెప్తాం, పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది, గుర్తుందా? పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని తీసుకెళ్లి వేదాంతానికి ఇచ్చారు, ప్రైవేటైజ్ చేశారు, వేదాంతానికి ఇచ్చారు. ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా? అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవితం వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే. అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్ లో అసలు ఉపాధి లేదు. ఇప్పుడు వేదాంతకి ఇచ్చారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, అదే జరగబోతుంది. ఇది కూడా దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ 30,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ 20 మిలియన్ టన్నులు, అంటే డైరెక్ట్ గానే 100,000 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్. అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి? అవి పెట్టకపోవడం ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమనాలి? అందుకే చెప్తున్నా, ఇది ప్రైవేటైజ్ కావడానికి వీలు లేదు. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. నేనే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొస్తాను. రాహుల్ గాంధీ గారి చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీలు లేదు, నేను ఒప్పుకోము అని రాహుల్ గాంధీ గారి చేత కూడా మీకు మాటిస్తామని చెప్తున్నాను. మేనిఫెస్టోలో కూడా, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చేర్చబోతుంది. మైనింగ్